ఇంటర్వ్యూస్ పైన జరిగిన మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు నిన్న సమన్వయ మీటింగ్ లో రేపు జరగబోయే బహిరంగ సభలో అల్లర్లు జరుగుతాయి అని ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలిసిందైన ఒక వార్త వినపడగానే అక్కడ ఉన్నటువంటి పేర్ని నాని మంత్రులు జగన్మోహన్ రెడ్డి అందరూ కలిపి అప్పుడే పవన్ కళ్యాణ్ గారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. అంటే ప్రతిపక్షాలను ఒక పక్క చంద్రబాబు నాయుడు గారిని చూస్తే భయం, ఒక పక్క మా యువ నాయకుడు నారా లోకేష్ గారిని చూస్తే భయం, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారిని చూస్తే భయం. వైనాట్ 75 అంటున్నారే, మీరు ఎందుకు భయపడుతున్నారు ప్రతిపక్ష పసుపు జెండాను చూసి? మీరు కేసులు కట్టి అక్రమంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాల్లో డిస్టర్బ్ చేయాలని అక్రమ కేసులు కడుతున్నారు. అదే మా చంద్రబాబు నాయుడు గారు అనుకుని ఉంటే మీరు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి నీకు అర కిలోమీటర్ కూడా నడునిచ్చి ఉండాలని కాదు. మా చంద్రబాబు నాయుడు గారికి క్రమశిక్షణ కట్టుబడి ఉన్నామే తప్ప మేమంతా చేతకాక కాదని నేను తెలియజేస్తూ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. ఎందుకంటే ఇప్పటికే మా దేవుణ్ణి అరెస్ట్ చేసి అన్న చెప్పినట్టు క్వాష్ చేసుకున్నాం. ఎందుకంటే చేయనటువంటి తప్పును మేము ఎందుకు ఒప్పుకోవాలా? బెయిల్ కేసుకుంటే మాకు న్యాయస్థానాల మీద ఖచ్చితంగా నమ్మకం ఉంది. ఎందుకంటే నిన్న సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిండే అప్పీల్ను సుప్రీంకోర్టులో వేస్తే చెప్పుతో కొట్టింది వైసీపీ వాళ్ళని. కాబట్టి మా దేవుడు ఎప్పుడన్నా బయట వస్తాడని మేము సుప్రీంకోర్టును నమ్ముకుంటున్నాం. కాబట్టి ఇంకనైనా బుద్ధి తెచ్చుకోవాలి. ఎందుకంటే ఇదే విధంగా ఇంకా మా నాయకుడిని యువ నాయకుడు నారా లోకేష్ గారిని మీరు లోపల పెట్టాలని చూస్తున్నారు. ఇంకా రాష్ట్రం మాత్రం అగ్నిగుండమే. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా 160 స్థానాల్లో గెలవబోతున్నాం. అదేవిధంగా మదనపల్లి నియోజకవర్గానికి కూడా మేము తెలుగుదేశం పార్టీ కంచెకోటగా ఈసారి జెండా ఎగరేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం.